అదే కూడా కాదు ఎప్పుడైతే సూపర్ గవర్నమెంట్ యాజమాన్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నప్పుడు రేపు పొద్దున ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా కూడా అవి అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి పీడించి సొమ్ము వసూలు చేయడానికి ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక ఫోర్స్ లాగా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర ఇదే విధమైనటువంటి సదుపాయాలు కనుక లభించేట్లయితే ప్రజలు అక్కడి నుంచే తీసుకోవడానికి సిద్ధపడతారు కాబట్టి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా ప్రవర్తించడానికి అవకాశం ఉండకుండా ఒక చెక్కింగ్ మెకానిజం లాగా ఉపయోగపడతాయి గవర్నమెంట్ యాజమాన్యంలో ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చంద్రబా చంద్రబాబు నాయుడు గారి టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఏదైతే డిస్టిక్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ట్రై చేశారు చేసేసారు కూడా మీకు మీకు తెలుసు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో అపోలో హాస్పిటల్ గ్రూప్కి ఆ పక్కనే మన స్వామీజీకి ఇచ్చారు తిరుపతిలోనే పెద్ద స్వామీజీ కాబట్టి మనం ఎవరేమనలేము బట్ అంటే అపోలోకి అయితే బట్టు తిరుపతిలో అది సమ్ ఒకటి ఒకటి ఇవ్వడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా రెండు మూడు జిల్లాల్లో కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే చూడండి వ్యత్యాసం చూడండి చంద్రబాబు నాయుడు గారి హై హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ వ్యక్తి దారాదత్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బలోపేతం చేస్తాయి స్కూల్స్ అవని కాలేజెస్ అవని హాస్పిటల్స్ అవని ఎస్ కొంత టైం పడుతుంది మీరు ఇందాక సిక్స్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అంటున్నారు భారతదేశ బడ్జెట్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు చర్చించుకున్నప్పుడు అదేటిది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంది హెల్త్ బడ్జెట్ అయితే ఫోర్ పర్సెంట్ ఉన్నది ఇంత తక్కువ అని మిగతా దేశాలన్నీ టెన్ పర్సెంట్ ఏబో ఉన్నది మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి లేకపోతే ఫెసిలిటీస్ ఇవ్వాలి కోవిడ్ వల్ల అందరూ కూడా మనం అందరం కూడా క్వశ్చన్ లక్ష్మీనారాయణ క్వశ్చన్ చేశారు నేను క్వశ్చన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి అది ఇదే అని చెప్పి మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వాలని మనందరం డిమాండ్ చేసాం నరేంద్ర మోడీ గారు ఫండ్స్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది శ్రీధర్ గారు ఇంకొక చిన్న విషయం కూడా మెడికల్ సీటు లక్ష్మణ్ గారు మీరు కూడా ప్లీజ్ నోట్ మెడికల్ సీటు కోటి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు ఉండేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే అంత డబ్బులు పెట్టి చదువుకొని వచ్చినటువంటి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ డబ్బులంతా రికవర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప వాళ్లకు చాలా చాలా తక్కువ ధరలో వైద్య విద్యను చదువుకునే అవకాశం కల్పించాలి అప్పుడే వాళ్ళల్లో కొంత సేవాభావం కొంత సర్వీస్ చేయాలనేటువంటి మోటో ఉంటుంది తప్ప ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే డాక్టర్ సుహాసన్ గారు నేను నేను ఒకవేళ తప్పి చెప్పి ఉంటే కరెక్ట్ చేయండి నన్ను మెడికల్ సీటు కోటి కోటిన్నర రెండు కోట్లు ఉంది కదా మేడం ఎస్ సార్ నో మీరు మ్యూట్ చేశారు మ్యూట్ మ్యూట్ చేశారు ఫోన్ని ప్లీజ్ అన్మ్యూట్ అన్మ్యూట్ అన్నింటిలోనే ఉంది ప్లీజ్ అంటే ఒకటి ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్స్ తీసుకుంటారో వాటి మీద కంట్రోల్ చర్చ అన్నది అది ఒక కదా అలాగా అలా జరుగుతుంది కదా మెడికల్ సీట్ అంటే కోటి రూపాయలు కోటిందరా రెండు కోట్లు అనే పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో చాలా చాలా ఎక్కువ ఉంది ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు అంటే అన్ని డబ్బులు పెట్టి మెడిసిన్లో చదివినటువంటి పిల్లవాడో పిల్లనో వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఆ డబ్బులను రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చాలా ఇన్హ్యూమన్గా డబ్బు సంపాదించడానికి మొద ప్రయత్నం చేస్తాడు కాబట్టి దాన్ని మొదటి దెబ్బలోనే కనుక ఎదుర్కొనేట్లయితే పదహారు కళాశాలలు పెట్టి బ్రహ్మాండంగా వచ్చేసి అతి చౌకగా అత్యంత చౌకగా కనుక వైద్య విద్యానికి నేర్చుకునే ప్రయత్నం కనుక నేర్పే అవకాశం కనుక కల్పించామనుకోండి మనం వాళ్ళు మంచిగా సేవ చేస్తారు ప్లీజ్ మీరు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఐ థింక్ వైసీపీ వారు కూడా వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున కలెక్ట్ అవుతున్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి ఎక్కడైనా సరే ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ పైన ప్రతి ఇష్యూ మీద వీళ్ళు దృష్టి సారించి వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఏదైతే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం సినిమా టికెట్లు ఏముంది అది నాలుగు వందలు ఐదు వందలతో క్లోజ్ అయిపోతుంది అన్నిటికన్నా ముఖ్యం ఈ మెడికల్ సీట్స్ విషయంలో కనుక దృష్టి సారించి ఇది గవర్నమెంట్ నిజంగా టేకప్ చేసి చాలా గవర్నమెంట్ రేట్స్ కి ఇంతంత మరీ అతి మితిమీరిన రేట్స్ కాకుండా అందరికి అందుబాటులో ఉంటే బాగుంటుందని మా వద్దీ అండ్ ఇంకొకటండి ఇందాక ఎంత తీసారు ఎంత మనం రిక్రూట్మెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అన్నదానికి విషయంలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి దిస్ ఈస్ రిగార్డింగ్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పథకంలో ఆరు వేల ఏడు వందల తొంభై రెండు ఒప్పంద ఉద్యోగాలు భర్తీ జరిగింది దిస్ రికార్డ్ అండి ఇది యాభై నాలుగు స్పెషలిస్ట్ వైద్యులు ఆరు వందల ఎనభై మూడు మెడికల్ ఆఫీసర్స్ వెయ్యి అరవై స్టాఫ్ నర్సులు మూడు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్స్ మూడు వేల మూడు వందల తొంభై మూడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నలభై రెండు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ ఏడు వందల తొంభై నాలుగు సపోర్టింగ్ స్టాఫ్ అంటే దిస్ ఈస్ ద సపోర్ట్

ఒక్క నిమిషం అంటే కానీ మీరందరూ కూడా కోర్టులను మాట్లాడుతున్నారు కానీ లో స్టార్ట్ అయిన నీట్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నీట్ అన్నది యూపీఐ టూలోనే స్టార్ట్ అయింది అంటే మొత్తం భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ఒక సింగిల్ ఎగ్జామ్తో అడ్మిషన్స్ ఇవ్వని జరిగింది ఫీజులు కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇదివరకు రోజుల మీరు అన్న అన్న విధంగా కోటి రెండు కోట్లు ఎక్స్ట్రా తీసుకునేవారు ఈరోజు గవర్నమెంట్ మొత్తం భారతదేశంలో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు ఏంటంటే ముప్పై ఐదు వేల నుంచి అరవై ఐదు వేలు వరకు గవర్నమెంట్ కాలేజెస్కి పన్నెండు అంటే ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్స్ దెన్ బి కేటగిరీ సీట్స్ ఏమో ట్వెల్వ్ అండ్ హాఫ్ ల్యాక్స్ దాన్ని నోషనల్గా పెంచుతున్నారు రాష్ట్ర ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఫీజులు దెన్ నెక్స్ట్ టైం ట్వంటీ 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 ల్యాక్స్ అన్నది ఈ మూడు ఫిగర్స్ ఏమన్నా నోషనల్గా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఫీజులు పెంచవచ్చు బట్ ఇది ఫీ ఫీజు భారతదేశంలో అత్యధికంగా అఫీషియల్గా ఫీజు నీట్ మెడికల్ ఎంబీబీఎస్ సీట్కి పూనాలో ఉన్న కాలేజ్ ముంబైలో ఉన్న కాలేజ్ బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దే ఆ రెండు కాలేజీలు దానికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ మీరు మొద్దాంకి కింద నాలుగు ఐదు సంవత్సరాలు కలిపి కోట అవుతుంది అది ఏదంటే అవుతుంది ఎందుకంటే కేటగిరీ సి సీట్ అది ఇప్పుడు నీట్లో అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఇదివరకు పాత రోజుల్లాగా మేనేజ్మెంట్ కానీ వాళ్ళు తీసుకునే ఆస్కారం పూర్తిగా తగ్గిపోయింది కానీ కొన్ని మేనేజ్మెంట్లు కొన్ని సంస్థలు నాట్ ఓన్లీ ఇవన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా చోట్ల కూడా మెరిట్ ఉన్న స్టూడెంట్ చేత అడ్మిషన్ తీసుకుని అతను వేకేట్ చేపించి లాస్ట్ మినిట్లో వెకేట్ చేయించి ఆ సీట్ని అమ్ముకుంటున్నారు ఈ కూడా అదొకటి

నీట్ ఎగ్జామ్స్ వల్ల ఫీజు కంట్రోల్ చే జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ స్టాలిన్ గారు అర్బన్ రూరల్ డివైడ్ అన్నది ఉన్నది రూరల్ పిల్లలకి ఏదైతే నీట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లోనూ తమిళ్లో వస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నీట్ ఎత్తేయాలని చెప్పి అక్కడ తమిళనాడులో పిల్లలు చాలామంది చనిపోయారు కాబట్టి గత రెండు మూడు సంవత్సరాలు బిఫోర్ స్టాలిన్ ఆల్సో అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వారు ఏడు తొమ్మిది రాష్ట్రాలకి లెటర్ రాయడం జరిగింది స్టాలిన్ గారు నీట్ ఎత్తేయాలి అసలు భారతదేశానికి కుదరదు అనేది అదొక సెపరేట్ చర్చ ఆంధ్ర రాష్ట్రం అదే 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 అంటే మీరు అది లేవన్ ఎత్తారు కాబట్టి చెప్తున్నారు అదే సెపరేట్ అంశం అది ఏమవుతుందో ఫ్యూచర్లోనే చూడాలి ఆంధ్ర రాష్ట్రంలో క్లియర్ కట్గా మీరు ఏదైతే ఇందాక అన్నారో విద్య వైద్యం అన్న దాని మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించాం తెలంగాణ ఫైనాన్షియలీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఉన్నా కూడా ఆ రాష్ట్రం కూడా మన ఫాలో అయ్యే స్థితిలోకి వచ్చింది మీరు చాలా చిన్నగా అనుకుంటున్నారు పదహారు మెడికల్ కాలేజెస్ టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ అంటే నేను టూ థౌజండ్ రిక్రూట్మెంట్ క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేశారు ఆ నేషనల్ హెల్త్ మిషన్లోకి వర్కౌట్ అయ్యే ఆ ఫిగర్స్తో పాటు ఆరు వేలని అని చెప్పారు తిరుమల గారు ఏమంటున్నారు రిక్రూట్మెంటే జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి బ్లాంకెట్గా అన్నారు నేను అదే అని ఫిగర్స్ అన్నీ చెప్పమంటే మొత్తం స్టేట్మెంట్ ఉన్నది అది కూడా చెప్పేవాడిని అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేను ఇందాకేమన్నాను నేను స్కూల్స్ కాలేజెస్ మోడర్నైజేషన్ నాడు నేడు హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెకండరీ టీచింగ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకుని కడుతున్నాము కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది మిగతా ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ అవ్వచ్చు ప్రతి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీస్ తరహాలో చేయాలని పునరుద్ధరించాలని నిర్ధారణ మేము కోరుకుంటున్నాం ఈ రోజు చేసిన పార్టీ అందరూ కోరుకుంటారు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కోరుకుంటున్నారు రైట్ పేదవాడికి వైద్యం ఏంటంటే కన్వీనియెంట్ గా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ టార్గెట్ జైన్ మోన్ రెడ్డి గారి టార్గెట్ ఆపోజిషన్ లీడర్ టార్గెట్ ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చింది కూడా మేమే టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మీరు అలయన్స్ లో ఉన్నారు ఏనాడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆ మాట కోసం బీజేపీతో కూడా అలయన్స్ లో ఉన్నారు ఎందుకు సెంట్రల్ ఎందుకు అలా కాదు బ్రదర్ అలా కాదు ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్నవాని కాదు అంటే నేను అనేది అదే అంత అవసరం లేదు నేను అనేది ఏంటంటే పార్టీ పరంగా మనం లేవనెత్తిన అంశాలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి లేవన్ ఎత్తాలి కదా అదే నేను సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక ఒపీనియన్ ఉంది పార్టీ పరంగా మన లేవన్ సార్ పార్టీ పరంగా మేము మాట్లాడడం లేదు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కింద ఒక వైద్యుడిగా నేను అడుగుతున్నాను అంటే బ్రదర్ నువ్వు కన్వీనియెంట్ గా నాకు తెలియదు లేకపోతే రాండమ్ గా అనకూడదు కదా ఫినిషింగ్ 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 ఇన్ అడిషన్ టు ఇన్ అడిషన్ పదకొండు కాలేజీలు ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో విభజత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి కాకుండా పదహారు పెడుతున్నాం అవన్నీ కూడా వెనకబడిన జిల్లాల్లో వస్తున్నాయి నేను ఇందాక ఈఎస్ ఈఎస్ఏ హాస్పిటల్ ఎక్కడ వస్తుంది విజయనగరం జిల్లాలో వస్తున్నది విశాఖపట్నంలో ఆల్రెడీ ఉన్నాయి నేను చెప్పాను ఆరు సెంటర్స్ ఎలాగే ఎక్స్పాండ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ఈఎస్ఐ వస్తున్నది అది నేను అంటే మేము ఉట్టి మంగళగిరి ఉట్టి విజయవాడ అమరావతి గుంటూరు కాదు మాకు యావత్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మొత్తం జిల్లాలు ఉన్నాయో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా బేస్ చేసుకుని మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని యాక్టివిటీస్ ఆ విధంగా చేస్తున్నాం నేను ఇంకో చిన్న సింపుల్ ఆంధ్ర రాష్ట్రానికి మేజర్గా అడ్వాంటేజ్ ఏమున్నది సీ కోస్ట్ ఉన్నది మేజర్గా రెవెన్యూ వచ్చేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీ ఏంటి ఫిష్ ప్రాను ఇవన్నీ కూడా